ఎందరో మహానుభావులు, అందరికి అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఎంఆర్ తిలకం గారని ఆవిడ చాలా పెద్ద నటీమణి. చూడండి, ఉమ్మడి కుటుంబంలో పోచున్నావా ఆవిడ సాంగ్ కూడా పాడారు, ఆవిడ సినిమాల్లో కూడా చేశారు. అంటే పిఠాపురంలో ఒక ఆయన రహీంతుల్లా అని ఆయన మాసిన పుట్టముడగి మా పెళ్ళల్లో అయితే వాళ్ళ కోడళ్ళు మంచి వాళ్ళు అయితే ఏదో చూస్తారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరి తర్వాత ఏంటంటే, ఒక 150 మంది పెన్షన్స్ కూడా వేయించాను, కళాకారుల పెన్షన్ ఇప్పుడు నెలకి 3,000 వస్తుందండి. వాళ్ళు అదే అంటారు, మా ఆశీస్సులన్నీ నీకు ఉండాలమ్మా, నువ్వు మాకు రోజున అన్నం పెట్టుకున్నావు అంటారు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మరి మీకందరికీ తెలుసు, ఎంతోమంది మట్టిలో మాణిక్యాలాంటి కళాకారుల్ని మన ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నాం. కేవలం మట్టిలో మాణిక్యాలే కాదు, మెరిసిన మాణిక్యాలను కూడా మనం పరిచయం చేస్తున్నాం. మరి ఈరోజు మన విశిష్ట అతిథి మన ముందున్నారు, వారి పేరు మణిబాల. మరి వారు ఎక్కడి వారు, వారి వివరాలు తెలియజేస్తూ వారి పరిచయాన్ని తెలియజేసుకుంటారు. మరి మీ ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మేడం నమస్తే. నమస్తే సార్. మరి బాలు గారి సహకారం చేత మిమ్మల్ని కలిసేటటువంటి అవకాశం మాకు కలిగింది. మరి మీ వివరాలు, మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు మణిబాలండి. మా ఊరు కాకినాడ. మేము ఉండేది ఇక్కడ కాకినాడ దగ్గరలో, అంటే డిమార్ట్ ఏరియాలో ఉంటాము. నేనైతే మా మదర్కి ఫాదర్కి ఒక్కదాన్నే. మా ఫాదర్ మదర్ కూడా ఆర్టిస్టులు. అలాగే నేను చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుని, అమ్మగారి పేరు నాన్నగారి పేరు, అమ్మగారి పేరు కామేశ్వరి, నాన్నగారి పేరు వేదనపట్ల నరసమూర్తి. అంటే ఆయన ఆంధ్రదేశంలో ఆయన తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అంటే బ్రాకెట్లో అవకాయ పంతులు అంటారు అన్నమాట. అలా అది అంటే అది చిహ్నంగా అందరూ నిక్నేమ్ అది. అలా అంటే చాలా మందికి తెలుస్తుందని అలా అనేవారు అన్నమాట. అలా బాలు మావయ్య గారు కళాకారులు, వారైతే ఇంకా పేసపాటి నరసమూర్తి గారు, తర్వాత షణ్ముఖ ఆంజనేయ రాజు గారు, ఇలాంటి పెద్ద పెద్ద మహానటులతో వారు కూడా సంకల్పంతో చేసిన నటులే. ఆయన కూడా సమకాలికులు, అంటే అంత వయసు కాకపోయినా వాళ్ళ మీద కొంచెం చిన్న స్థాయి అయితే వాళ్ళ దాటిగా పాడేవారు మా నాన్నగారు. పద్యాలైనా పాటలైనా ఏవైనా, ఆ వేషం రాదు ఈ వేషం రాదు అనేది లేదు. ఆయన సింగిల్ షోమ్యాన్ చేసేమన్నా, హరికథలు కూడా చెప్పేమన్నా చెప్పేసేవారు. అంత గొప్ప మహానటుడు మన. ఆయన తమ్ముడు కూడా ఉండేవారు. ఆయన ఎంఎల్ నరసింహ అని సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు. ఆయన సతీ సావిత్రిలో యామిని భామిని అనే పాట పాడారు, ఆ పాట వారు పాడింది. తర్వాత అడుగడుగున కొత్త క్షణం అనుక్షణం భయం భయం అని అదో పాట ఆయన కూడా అంటే కాలం చేస్తారులేండి. మా వారి పేరు కిషోరు, ఆయన ఎండోమెంట్ లో చేస్తారు, అంటే ఈ ఊరు కాదు గుడివాళ్ళ చేస్తూ ఉంటారు. మా మదర్కి నేను ఒక్కరి దాన్ని అవ్వడం వల్ల, మా మదర్తో మాకు ఎక్కువ సాంగత్యం ఇక్కడ ఉండడం వల్ల అలా జరిగింది. నాకు పాప బాబు. నా చిన్ననాటి ఇదంతా చెప్పాలంటే ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే, శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహన్నే.
స్మరి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై చాలా ధన్యవాదాలు మేడం. మీ పేరులోనే మణిబాల, మరి ఈ రంగస్థల మాలలో మీ అనుభవాన్ని. నా అనుభవం అంటే నేను ఒక నాకు 8వ సంవత్సరంలో నేను చదువుకుంటే 5th క్లాస్ అంతా చదువుతున్నానండి. ఆ టైంలో మా నాన్నగారు మా మదరు ఎక్కువ నాటకాలు ఆడేవారు. ఎంఆర్ తిలకం గారని ఆవిడ చాలా పెద్ద నటీమణి. చూడండి, ఉమ్మడి కుటుంబంలో పోచున్నావా ఆవిడ సాంగ్ కూడా పాడారు. ఆవిడ సినిమాల్లో కూడా చేశారు. అంటే టిఎంఆర్ తిలకం అనే ఒక పేరు ఆవిడకి. ఆవిడ అప్పట్లో చెన్నై నుంచి కాకినాడ వచ్చేసారు మా నాన్నగారి సపోర్ట్తో. ఇక్కడ నాటకాలు ఏవో తయారు చేసి చేయాలన్న ఒక సంకల్పంతో అప్పుడు తారాసస్యం ఒక నాటకం తీశారు వారు. ఆ నాటకంలో ఆమె తార వేసేవారు, వాళ్ళ హస్బెండ్ బృహస్పతి అయితే వేసేవారు. మా నాన్నగారు నారదుడిగా పెట్టుకున్నారు అందులో. అయితే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు నాటకాలు చేస్తుంటే 3 డేస్ ఉండగా వాళ్ళకి అందులో చిన్నచంద్రుడి వేషం మెయిన్ మాట. ఆ చిన్నచంద్రుడి వేషం చాలా వరకు ప్రయత్నాలు చేస్తే ఆ వేషానికి ఎవరు దొరకలేదు. మా అమ్మగారిని అడిగితే అయిపోయి మా అమ్మాయిని నేను నాటకాల్లో పెట్టినాం, మేము చేస్తున్నాం కదా, మేమేం సంపాదించామో, వద్దు ఇంకా తన చదువులోకి వెళ్తుంది, ఇంక నాటకాలు ఒక్కసారి దింపితే ఇంకా అదే అలవాటు అయిపోద్దండి, వద్దని మా అమ్మగారు అన్నారు. ఆ వదిన గారు మరి మీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో 3 రోజులు ఉన్నాయి. అప్పటికి 10 నాటకాలు లైన్ నాటకాలు ఒప్పుకున్నారు. అంటే 12 నాటకాలు ఎక్కువ వేసేవారు వాళ్ళు. అందుకని మీరు ఎలాగైనా అది మా ఈసారి పంపించండి, తర్వాత నుంచి మేము ఇంకో వేరే వాళ్ళని తీసుకుంటామని ఇంక 2 చేతులు పెట్టుకుని మా అమ్మగారిని బదిలాడితే ఇంక మా అమ్మగారు ఏమన్నారంటే సరే కళాకారనే కదా ఆవిడ కూడా, సరే సార్ తీసుకెళ్ళండి అని చెప్పి పంపించారు. ఆ 3 డేస్లో నాకు 2 పద్యాలు డైలాగ్స్ నేర్పించారు. ఈ చనిపోయిన వాడు మదీక పుత్రుడు, నేటి సాయం సమయమున ఫస్ట్ బొట్టు ఆమె పెట్టారు నాకు. తిలకం గారు తిలకం దిద్దారు ఆవిడ. అది నా ఫస్ట్ నా రంగటం నేను చేసింది. ఆ తర్వాత ఆమె మేకప్ చేసి మొత్తం ఆమె తయారు చేసి ఇంకా అలా లేదంటే ఒక 300 నాటకాల వరకు నాతో ఆడించేశారు. అప్పుడు వరకు కూడా ఇంకా అంటే ఎప్పుడు నాటకాలు నాటకాలు, ఇంకా చదువు కొంచెం వెనక్కి పడిపోతుందని మా అమ్మగారు భయపడి ఇంక వద్దండి పిల్లలేమో పెద్దది ఒకేలా ఉంది ఇంకా నాటకాలు వద్దనేసి మానిపించేశారు. మానిపించేస్తే మాకు సరదా అంటే నేను ఒక 6th, 8th, 9th ఆ ఏజ్లో మాకు యంగ్ మెన్స్ హాఫీ క్లబ్ అని ఉందండి. మా నాన్నగారు అందులో ఆర్టిస్ట్. ఆ క్లబ్లో డాన్స్ టీచర్గా ఒక ఆయన లక్ష్మణ్ రావు గారు అని ఉండేవారు. ఆయన చెప్పేవారు డాన్స్ మాస్టర్ కూచిపూడి. అప్పుడు నా నేర్చుకుంటాను నాకు సరదాగా ఉంది నాన్న అంటే అప్పుడు అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేశారు. అప్పటికి నాకు 8 ఇయర్స్ ఉంటాయి. అలా డాన్స్ నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను. అలాగా 4-5 గురువులు మారారు. అంటే నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది. అలా నేర్చుకుంటుండగా నేను కొంచెం పెద్ద అన్నయ్యాను, 10th క్లాస్ రాశాను. 10th అప్పుడు పోయింది. తర్వాత ఇంక మా అమ్మగారు వాళ్ళు ఏం చేశారంటే మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేసిన తర్వాత నాకు 2 పిల్లలు పుట్టారు, పాప బాబు పుట్టారు. పుట్టి ఇంకా మేము ఏదో అలా జరుగుతుంది. ఈ లోపల కొంచెం ఏదో ఫ్యామిలీ ఉంటాయి, కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల మా ఆయనగారు కొంచెం దూరం అయితే మా పిల్లలు ఇద్దరిని మరి పెంచాలి కదా,
ఆ పెంచడం కోసం మరి ఏం చేయాలంటే, మేము అంటే పెద్దగా ఉన్నవాళ్ళం కాదు, మా నాన్నగారు నాటకాల మీద ఆధారమాట. నా అమ్మ కూడా నాటకాలకు వెళ్ళి రావడం అన్న వల్ల నన్ను పెంచి నాకు ఇవన్నీ చూడాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమయ్యి ఏదో చెయ్యాలి అంటే, అప్పుడు ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ పెద్ద జాబులు వచ్చేంత కాదు కదండి. అలానే డ్యాన్స్ స్కూల్ పెట్టాలంటే మనకి వెనకాల ప్రోత్సాహం ఉండాలి. అప్పటికి నేను భరతనాట్యం 3 వంతులు ఎక్కువగా నేను నేర్చుకున్నాను, పిల్లలకి నేర్పించేదాన్ని. అయితే అప్పుడు ఇప్పుడున్న భరతనాట్యానికి ఉన్న ప్రతిష్టాత్మకమైన ప్రోత్సాహం అప్పుడు లేదు. అప్పుడు ఏంటంటే ఆడపిల్ల బయటికి వెళ్తే అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అనే ఆకాంక్షలు ఆదేశాల్లో మమ్మల్ని అలా పెట్టేశారన్నమాట. ఇంకా నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా భరతనాట్యం కొంచెం చెప్పేదాన్ని పెద్ద పెద్దవాళ్ళు వచ్చి నేర్చుకునేవారు. ఇది దాన్ని స్కూల్ కండక్ట్ చేయాలంటే మనకి మనీ ప్రాబ్లం, అంటే దానికి పెట్టుబడి పెట్టాలి, ప్రోత్సహించాలి, వాళ్ళు లేరు. ఇంకా నేను ఏం చేయాలి ఏదో చేయాలి, పిల్లలు ఏమో ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు మాకు పిఠాపురంలో ఒక ఆయన రహీంతుల్లా అని ఆయన శ్రీహరి వేస్తారు చింతామణి నాటకం. ఆయన ఒకరోజు వచ్చి ఇలా బాధపడుతుంటే, వద్దు బాధపడకు, ఏం నువ్వు చింతామణి నేర్చుకో అన్నాడు. అయ్య బాబాయ్ చింతామణి ఇంకేమన్నా నాకు వద్దు అలాంటి నాటకాలు వద్దు, నేను నేర్చుకోను, ఎందుకంటే మా ఆయనగారు వచ్చారనుకో, అంటే అప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం కదా, మళ్ళీ ఆయన ఇబ్బంది పడతారు, వద్దు వద్దు అంటే లేదు అది ఎక్కడో మూలన జరుగుతూ ఉంటాయి నాటకాలు, ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడకూడదు కదా, అందుకని ఇది చెయ్యమ్మా, తప్పే ఉంది కళారంగం, ఇది తప్పేంటి, మీ నాన్న మీ అమ్మ కూడా కళాకారులే కదా అని నాకు కొంచెం మైండ్ వాష్ చేశారు. చేస్తే అయితే సరేలే అని ఇంక అప్పుడు పుస్తకం తీసి ఆయన డైలాగ్స్ అయి చెప్పేవారు. చెప్తుంటే మరి హార్మోనిస్ట్ కావాలి అని అనుకుంటే, హార్మోనిస్ట్ కావాలని నేను ఎప్పుడు ఎక్కడ పాడలేదు, నాకు అసలు ఏమీ తెలియదు, ఓనామాలు కూడా రావు. అప్పుడు హార్మోనిస్ట్ అని కృష్ణ అని మా కాకినాడలోనే ఒక హార్మోనిస్ట్ ఉండేవారు, అదే బండకృష్ణ అంటారు కదా, ఆయన హార్మోని నేను నేర్పిస్తాను అమ్మాయికి, మీరు నాకు రూపాయి ఇవ్వద్దు, నేనే ఉచితంగా వచ్చి నేర్పిస్తాను. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేసేవాడు టీ ఒకటి పట్టుకొని క్యారేజీతో, ఇలాగ 15 రోజుల్లో పద్యాలన్నీ నేర్పిస్తాడు. ఇలా నేర్చుకుంటుంటే ఈవినింగ్ టైం ఒక్కోసారి 5 అయింది ఈవినింగ్. ఆ టైంలో ఒక రావుగోపాలరావు గారికి చుట్టాలు ఆయన అంట, ఆయనకి అప్పటికే 80 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఇంకొక ఇద్దరు యువకులు ఉన్నారు అబ్బాయిలు, వీళ్ళు 3 వచ్చి ఏమంటే ఇక్కడ నాటకాలు వేస్తారు, వేదన పట్ల గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు ఆ పక్క మా పక్క హౌస్ లో. అంటే ఇదేనంటప్పటికి అప్పటికి మా ఇంట్లో ప్రాక్టీస్ జరుగుతుంది, నేను పద్యం పాడుతున్నాను అనమాట. వాళ్ళు వచ్చి నుంచుని గుమ్మాలో నుంచుని చూశారు, ఈ అమ్మాయి పద్యాలు బాగానే పాడుతుంది అనేసి మా నాన్నగారిని పిలిచారు. పిలిచి ఏంటండి ఇలా నాటకం కావాలి మాకు చింతామణి, అయితే మేము అందరం ఊళ్ళో వాళ్ళని నేర్చుకుంటున్నాము, మాకు చింతామణి వేసిన వాడి ఈ చిత్ర రాధ ఈ క్యారెక్టర్స్ కావాలి, ఎవరన్నా ఉంటే చెప్తారని మేము వచ్చామండి అని అడిగారు. అడిగితే మా హార్మోనిస్ట్ గారు అన్నారు, అప్పటికి ఇంకా నాకు సగమే వచ్చు, ఇంకా పూర్తిగా రాలేదు, కృష్ణాష్టమి అది రాదు. మా హార్మోనిస్ట్ అన్నాడు, ఎప్పటికంటే అంటే పలానా శ్రీరామనమో ఏదో అనుకుంటా, అప్పటికండి అన్నారు. అయ్య బాబు ఇంకా టైం ఉంది కదా, లేదండి మా ఈ అమ్మాయి చేసేస్తాయని ఒప్పేసుకున్నాడు. అయ్య బాబు ఒప్పుకో వద్దు వద్దు అని అంటే, లేదు ఏదో ఒకటి ఒప్పుకుంటేనే కానీ ఇంట్రెస్ట్ రాదు, ఇంకా అలా తెల్ల ఎప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎలా అవుతుంది అలా కాదని అప్పుడు నా నాటకం ఒప్పుకున్నారు. దానికి మళ్ళీ 2 రిహార్సల్స్ 3 రిహార్సల్స్ ఇవ్వాలి, మీరు కూడా రావాలి మా ఊరండి. ఇక్కడ గోర్స్ అని మాకు కాకినాడ దగ్గరలోనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో వేస్తారు అన్నమాట వీళ్ళంతా సరదాగా. అక్కడ సరే ఒప్పుకున్నాం, ఫస్ట్ రిహార్సల్స్కి వెళ్ళాము. రెండు మా పిల్లలు, నేను మా అమ్మ మా నాన్నగారు మరి పిల్లలతో వెళ్ళడం కదండి, అది ఫస్ట్ టైం మనకి బయటికి వెళ్ళడం తెలియదు కదా, ఇంకా అందరం వెళ్ళాము. అలా మొత్తం మీద నేర్చుకున్న తర్వాత నాటక ప్రదర్శన చేసాం. అప్పుడు నాకు మేకప్ చేసుకోవడం కానీ డ్రెస్సులు లేదు. మాకు రత్నం గారని రెడ్డి రత్నం గారు అని ఉండేవారు, ఆవిడ డ్రెస్సులు ఇచ్చింది మా అమ్మగారు డ్రెస్సులు సైజ్ చేసుకొని. అప్పుడు కుట్టించడానికి టైం కూడా సరిపోదు, మరి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా, అందువల్ల మేకప్ అన్నీ ఆవిడే చేసి నన్ను క్యారెక్టర్స్ తయారు చేశారు. ఫస్ట్ అంటే నేను క్లాసికల్ నాకు బాగా వచ్చు కనుక ఫస్ట్ పార్టే నేను మంచి క్లాసికల్లో సెట్ చేశారు, అది ఆ డ్యాన్స్ భరతనాట్యం ఫుల్ భరతనాట్యం. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని షోలు గెలిపేస్తున్నారు కానీ అప్పుడు భరతనాట్యం శాస్త్రీయంగా చేసేదాన్ని, ఎలా తరంగం చేసేదాన్ని, 2 చేతుల్లో దీపాలు పెట్టుకుని కొవ్వొత్తులతో మళ్ళీ పడుకొని పళ్ళెం మీద డాన్సు, మళ్ళీ పడుకుని మళ్ళీ తల మీద కాళ్ళ మీద
ఇలా పెట్టి ఇలా ఇలా చుట్టూ తిరిగి చాలా చేశారు. దానికి ఏంటంటే వెనకాల ఒక మనిషి ఉండాలండి, దానికి ఈ ఏర్పాట్లు చేయాలంటే అలాగ ఉండాలి. అలా చేస్తే ఇంక అందరూ చాలా రూపాయల వర్షం కురిపించేసి నాకు ఇంక హైలైట్ చేస్తారన్నమాట ఆ ఫస్ట్ నాటకం. ఇంక వాళ్ళందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా. అప్పుడు నేను చాలా సన్నగా చిన్నదాన్ని, ఎప్పుడంతా నాకు 22 ఏళ్ళు అప్పుడు నా నాటకాలు ప్రస్తావన వచ్చినప్పుడు, చాలా బాగా చేసావు మణి, ఫస్ట్ నేను ఇలా చేసావంటే ఇంకా నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అన్నారు. కానీ అప్పటికే నాకు భయం మాట, ఏమొద్దు ఏమొద్దు అని భయంతోనే చేశారు. ఇంకా తర్వాత ఆ ఊరు వాళ్ళు ఏమన్నారంటే, మీరు చిన్న వయసే కదా, మీరు సోషల్ నాటకాలు చేయొచ్చు కదా, అప్పుడే ఈ పౌరాణిక నాటకాల్లో మీరు ఎందుకండి, సోషల్ నాటకాలు చేయండి అని ఆ ఊరు ఒక ఆయన డైరెక్టరే రాజు గారు అని, అది నవయుగం నాటకం తీశారు మరి. ఆ నవయుగంలో నన్ను బుక్ చేశారు, అది నా సోషల్ ప్రస్తావన. ఇంకా అక్కడి నుంచి నేను ఇలా ఈ చింతామణి నాటకాలు అలా అలా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటే, మా కాకినాడ పిఎన్టీ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి పుట్టుకు జరగదు బుక్మే నాటిక పరిషత్తులో డిపార్ట్మెంట్ షోకి వెళ్ళాలి. వాళ్ళకి అంతకుముందు సుజాత అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, ఆ ఆర్టిస్ట్ తను చేసేది కానీ తను ఇందులో పద్యాలు పాడాలి, చింతామణిలో పద్యాలు నేను పాడతాను కదా ఈ అమ్మాయిని పెడితే బాగుంటుందని నా దగ్గరికి పేరు వైఎస్ఎల్ మూర్తి గారు అని, ఆయన ఇప్పుడు చనిపోయారులేండి కాలం చేశారు, ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆ హీరో వేసిన ఆయన కూడా అఫ్తాబ్ అని ముస్లిం, ఆయన సేమ్ సుమన్లా ఉంటాడు. ఆయన ఈయన కలిసి మా ఇంటికి వచ్చి ఇలా మణిగారు ఇలా చేయాలని అంటే, మరి నేను ఎప్పుడు పరిషత్తు లేదండి ఇదే ఫస్ట్ టైం అంటే, ఏం పర్లేదు మేము ఉంటాం కదా మీకు మేము నేర్పిస్తాం మీకు పర్వాలేదని నన్ను అలా తీసుకెళ్ళారు. పరిషత్తు నేర్చుకున్నాను బాగా వచ్చింది. అనకాపల్లిలో ఫస్ట్ ప్రొడక్షన్ ఆడమాట. అది అయిన తర్వాత నన్ను పరిషత్తు చేసేసాము, చేసేసిన తర్వాత అక్కడ అందరూ చాలా బాగా వచ్చిందని ప్రొడక్షన్ వచ్చింది. 10-15 డేస్ లో నాకు ఉత్తమ నటించారు. అదండి, ఆ ఉత్తమ నటి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వీళ్ళందరూ అన్నారు నువ్వు పరిషత్తులు కూడా చేయొచ్చమ్మా, ఇటు సోషల్ చెయ్యి అటు మరి పౌరాణికం అంటే, నువ్వు ఇప్పటి నుంచి అలా బేసికల్ వెళ్తే నీ ఫ్యూచర్ లో నువ్వు పౌరాణికానికి మంచి దిట్టగా చేయగలుగుతా సత్తు వస్తుంది, అలా చెయ్యమ్మా అనేసి నాతో అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఈ సోషల్ స్టడీ చేస్తూ ఈ సోషల్ ఆడుతూ సోషల్ హిస్టారికల్ పౌరాణికం జానపదం ఇలా అన్ని రకాల నాటకాలు చేసి, తర్వాత ఈ పద్య నాటకాలు కూడా సత్యభామ చింతామణి, తర్వాత తారా సశంకులో తార, మరి శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ, తర్వాత హరిశ్చంద్రలో చంద్రమతి, తర్వాత వెంకటేశ్వర కళ్యాణంలో లక్ష్మీదేవి పద్మావతి, అన్ని మెయిన్ క్యారెక్టర్సే. తర్వాత విష్ణు సాహిత్యంలో వైజాగ్ ఆయన కృష్ణప్రసాద్ గారని వాళ్ళు తీశారండి. మేము ఇలా బాలగమ నాటకానికి వెళ్తూ ఉంటే నాకు 2010లో యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్, చనిపోయాను. చనిపోయి మళ్ళీ 2వ జన్మెత్తు అనమాట ఇది. అది చాలా అంటే 5గురికి అయింది, 5గురికి కూడా అందరూ సీరియస్ కండిషన్లో బతుకుతామని అనుకోలేదు. ఇక నాటకానికి వెళ్తున్నామంట, అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద నేను సెట్ అయ్యాను. వాళ్ళు అప్పుడు తీసిన నాటకం నేనే చెయ్యాలి, నేను శూర్పణక వేషం మళ్ళీ ఈమె చెయ్యాలి ఆ వేషం అని ఆపేశారు. నాకు బాగాలేదు నన్ను చూడడానికి వచ్చి, నేను అన్నాను ఎవరినన్నా పెట్టుకోండి అంటే అబ్బాయి ఎవరు వద్దు మీరే చెయ్యాలి ఈ క్యారెక్టర్, మీకు ఎప్పుడు ఆరోగ్యం దేవుడిస్తే అప్పుడే మీకు బాగుంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఏం పర్వాలేదు. మంచం మీద ఉన్నాను అనమాట, 6 నెలలు ఉన్నాను మంచం మీద. అయితే నాకు రోజు బాబా ఫోటో ఉండేది, రోజు ఏడ్చేదాన్ని, ఏంటి నేను పైకి లేస్తానా, నేను ఇలాగే ఉండిపోతానా, ఏంటి బాబా నేను ఏంటి నా పరిస్థితి ఏంటి అని రోజు ఏడ్చేది అనమాట. అలాగే దేవుడు ఏదో ఆరు కళామ తల్లి మళ్ళీ నాకు మరో జన్మ ఇచ్చి మళ్ళీ నటిగా మళ్ళీ ఇంకా ఆంధ్రదేశం అంతా తిరగాలని. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా నేను ఇప్పటికే చాలా, ఒక 5000 ప్రదర్శనలు పైన ఇచ్చాను, అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర చింతామణి చేశాను, సంగు పాత్ర చేశాను, తర్వాత విష్ణు సాధ్యంలో శూర్పణక, అది చంద్రబాబు నాయుడు గారు నాకు నంది అవార్డు కూడా ఇచ్చారండి. మన రాజమండ్రి పరిషత్ చేశాను 2016లో చేసినప్పుడు, అది ప్రొడక్షన్ వచ్చింది బంగారు నండి, నాకు బంగారు నండి ఇచ్చారు 20,000 క్యాష్, అది ఇచ్చి నన్ను సత్కరించారు, బాగా జరిగింది. తర్వాత మహానటి సావిత్రి అవార్డ్స్, మీరు మా ఇంటికి వస్తే ఇలా కాకుండా మొత్తం అవార్డ్స్ అన్ని దగ్గర పెట్టి మీకు ఇంటర్వ్యూ చేసారు దాన్ని నేను అదే అనుకున్నాను, అయితే ఇప్పుడు అనుకోకుండా జరిగింది కనుక అది. మరి ఇప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ ఏంటంటే ప్రజలకి ఏదో సేవ చేయాలి, ప్రజలకి మనం మనకంటే లేని వాళ్ళని మనం చూడాలి అని నేను కళాకారుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా చేశాను. ఆ చేసిన సందర్భంలో ప్రభుత్వంతో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా సహకారం చేయాలని పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పి
వాళ్ళ పేర్లు తీసుకుని మీలాంటి పెద్దవాళ్ళు ఎవరన్నా సహకారం చేస్తే వాళ్ళకి అలా పంపిస్తూ ఉంటాను. తర్వాత ఏంటంటే 150 మంది పెన్షన్స్ కూడా వేయించాను, కళాకారుల పెన్షన్. ఇప్పుడు నెలకి 3000 వస్తుందండి. వాళ్ళు అదే అంటారు, మా ఆశీస్సులన్నీ కొన్నాళ్ళమ్మా, నువ్వు మాకు రోజున అన్నం పెట్టుకున్నావు అంటారు. అంటే మా కళారంగంలో ఏంటంటే ఎప్పుడు చూసినా మేము చిన్నపిల్లలా కనపడాలి అని అనుకోవడం మాకు ఒక ఇది ఆలోచన. ఎందుకంటే కళాకారులకి వయసు ఉండదు. పెద్దవాళ్ళు అని అంటే నాటకాలు బుక్ చేయరేమో, లేకపోతే ఇప్పుడు గ్లామర్, ఇప్పుడు స్టేజీ ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఏదన్నా చేయాలన్నా గ్లామర్ ముఖ్యం కదా. గ్లామర్ ఉన్నవాళ్ళు తీసుకెళ్తారు. కొంచెం తగ్గిందనుకో, అబ్బాయి అమ్మాయి ఆవిడ పెద్ద అయిపోయింది, లేకపోతే ఆవిడ పని చేయదు, ఇప్పుడు అన్న అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి వాళ్ళు పూర్వోత్తరం నుంచి వాళ్ళకి ఇప్పుడు అంటే సర్టిఫికెట్స్ ప్రైజెస్ ఉన్నాయి కనుక మనకి పెన్షన్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు మాటలతో చెప్తే వినరు కదా, చేసేయరు. కాగితాల పూర్వకంగా ఉండాలి, సర్టిఫికెట్ల పూర్వకంగా ఉండాలి. అలా నిరూపించుకోవడానికి పూర్వోత్తరం ఆర్టిస్టులకి ఎవరికి అలాంటి లేవు. ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి చక్కటికి వాళ్ళు ఏంటంటే తలకి రంగులు వేసుకోవడం వల్ల పెద్ద వయసులా కనపడకపోవడం, వాళ్ళు పెన్షన్లు ఈవిడికి పెన్షన్ ఏంటి అంటారు జనరల్ ఫోటో చూస్తే. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ నేను వేసే నాటకాల దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ఫొటోస్ లేకపోతే నా వస్తువులు వేసి నా డ్రెస్సులు కట్టి ఆ కట్టెల్లో ఒక స్టూడియో అతన్ని పిలిపించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీయించి వాళ్ళని మళ్ళీ పలానా రోజున ఎప్పుడో 2000 లేకపోతే 99 90 ఈ కళ ఈ క్యారెక్టర్లు చేశారు, ఇప్పుడు రాత అమోఘంగా చేసింది, లేకపోతే ఈ పాత్రలు ఇలా చేసిందని వాళ్ళకి నేను అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సహాయం చేసేదాన్నండి. అలాగా మొత్తం మీద కళాకారులకి ఏదో మనం చేయాలని ఈ మధ్యన రాజకీయాల్లో కూడా అందరితో పరిచయం అయింది. అది బీజేపీలో నేను ఉండగా నన్ను కార్పొరేటర్గా పదవి నేను పోటీ చేశాను. పోటీ చేసి నన్ను కార్పొరేటర్గా 900 ఓటింగ్ కూడా వచ్చింది నాకు. అసలు మా బీజేపీలో అంత ఓటింగ్ అంటే మా అంటే మన ఆంధ్ర తక్కువ, దాని గురించి అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను జిల్లా కార్యదర్శిని బీజేపీ, అది మాట. మొత్తానికి రంగస్థలమే కాకుండా రాజకీయం కూడా. అవునండి. మరి మా ప్రేక్షకుల కోసం ఒక 2 పద్యాలు. అలాగే సార్. మూర్ఖులు పామరలు అనవలసిన మాటలు మర్యాదలు తెలిసిన మీ వంటి రాజ కుటుంబీకులు పలుకుట పాడి కాదు. మాసిన పుట్టముడగి మానసవేగిని కృంగియుంటి మాసిన కేశముల్ చెదరి మాలిత మోమునున్న నానా మూసిన వాయుతో బ్రతుకు పొల్పిని గోరగా మరచిన పంక్తి ముకుందని దారుణంబు చాలా మంచి గాత్రం మేడం. నిజంగా సీనియర్లు సీనియర్లే అనేటువంటి భావన కలుగుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మీలాంటి గాత్రాన్ని ఎంత సాధన చేస్తేనో ఇట్లాంటి స్వర మాధుర్యం రాదు. అవును సార్. మరి చాలా గ్రేట్. మీరు అందుకున్నటువంటి అవార్డులు సన్మానాల సత్కారాల గురించి కొంచెం చెప్పండి. నేను ఫస్ట్ ఏమో పుట్టుకు జర్జర్లో నేను ఫస్ట్ ఉత్తమ నటి క్యారెక్టర్ చేసి తీసుకున్నాను సార్, పిఎన్డి డిపార్ట్మెంట్ ద్వారా. అలాగే మా కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఉంది. నేను అంటే అందులోకి వెళ్ళి నేను 40 ఇయర్స్ అయిపోతుంది. అంటే నేను భరతనాట్యం నిమిత్తం అని అందులో జాయిన్ అయ్యాను. మా ఫాదర్ కూడా అందులోనే ఉండేవారు. అక్కడి నుంచి నేను అలాగా డ్యాన్స్ నేర్చుకోవడం, ఆ క్లబ్ నాటకాలు చేయడం, తర్వాత అలసాని పెద్దన్న నాటకం ఉంది, అందులో సోమలంబ క్యారెక్టర్ చేసేదాన్ని.
డిఎస్పి రావు గారితో మరి క్లబ్ కూడా మాకు అందులో సహకరించి నేను నా క్లబ్ నాటకాలు చేస్తాను. దాంట్లో నాకు రీసెంట్గా ఏం చేశారంటే క్లబ్లో నాకు లైఫ్ నెంబర్ ఇచ్చారు. ఆ లైఫ్ నెంబర్ అంటే అది క్లబ్లో ఒక 100 మంది అంత అతిరథ మహారాజులు ఉంటారు మెంబర్స్, మామూలుగా వాళ్ళకి ఎవరికి ఇవ్వరు అలాంటిది. అందులో అందరు మగవాళ్ళు అయితే ఒకే ఒక ఆవిడ సినిమా ఆర్టిస్టులే అంజలి గారు, ఆమెకే ఇచ్చారు ఆ మెంబర్షిప్. అయితే ఆమె కాలం చేసిన తర్వాత ఇంకా ఆ మెంబర్షిప్ ని భర్తీ చేయలే. మాకు దండి సూర్యబాబు గారు బ్రతుకున్న కాలంలో మేము అడిగాం, సార్ మాకు లైఫ్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని అంటే ఆ మనీ అందరికి కాదు, ఇస్తాం ఇస్తాం టైం ఉంది అన్నారు. కానీ ఆయన పాపం మా దురదృష్టం ఏంటో, ఆయన కాలం చేసే ముందు ఒక నెలలో చనిపోతారనగా నన్ను పిలిచి నీకు లైఫ్ నెంబర్ ఇస్తాను అని అన్నారండి. చాలా సంతోషం సార్ అన్న. ఇంకా మా దురదృష్టం ఆయన కాలం చేశారు ఆ టైంలో. ఒక 2 రోజుల్లో కాలం చేసేస్తారు అనగా మా క్లబ్లో ఒక ఆయన గవర్నాడి గారు ఉంటే ఆయన పిలిచి ఏదో క్లబ్ మాటలను చర్చించుకుంటున్న టైంలో ఇలా మణిబాల గారికి రేపు జండ్లబాడిలోను మనం లైఫ్ నెంబర్ ఇద్దాము అని చెప్పారు ఆ టైంకి చనిపోయే ముందు. ఇంకా 2 రోజుల్లో చనిపోతారనగా చెప్తే సరేనండి ఆ అమ్మాయికి ఇవ్వాలి, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడే క్లబ్లో ఉన్నారు కదా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వంశపరంగా, అందుకని ఇవ్వాలి అమ్మాయికి ఇవ్వాలి, చాలా కష్టపడి చేస్తారు ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా అనేసానంటే అలాగే అనుకున్నారు. అంటే ఆయన 2వ రోజు చనిపోయారు. చనిపోయినప్పుడు నేను చూడడానికి వెళ్ళి ఏడుస్తూ దండేస్తుంటే ఆ గవర్నర్ గారు ఏడకమ్మ ఇలారా అని పిలిచారు నన్ను. పిలిచి చనిపోయే ముందు కూడా ఆవిడ ఆయనకి నువ్వు గుర్తున్నావు తెలుసా అన్నారు. ఏంటి సార్ ఏమైందని అంటే నీకు మెంబర్షిప్ ఇవ్వాలని నాతోనే నిన్న కాక మొన్న మాట్లాడారు సూర్యబాబు గారు, అందుకని నువ్వు దురదృష్టవంతురాలివి ఇలా జరిగింది అని అంటే నాకు ఇంకా ఏడుపు వచ్చింది. చూడు నేను ఎంత ఇదిలో అయిపోయింది అనేసి బాధపడ్డాను. అంటే నాకు మెంబర్షిప్ మాట పక్కన పెట్టండి, మంచిగా మంచి వ్యక్తి కళారంగానికి ఎంతో ప్రోత్సహించి మా దంటు కళాక్షేత్రం కట్టాలన్న తపనతో ఎంతో ఎంతో ఎన్నో 1000 కోట్లు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాలని ఆయన ఎంతో సంకల్పంతో చేశారు. అలాంటి ఆయన అలాంటి వాళ్ళు ఇంకా ఉంటే నాటకరంగం ఇంకా బ్రతుకుతుందనే మాకు మాలో ఆశ ఉండేది. ఆయన ఎప్పుడైతే కాలం చేశారన్నారు కనుక మాకు చాలా బాధపడి నేను చాలా బాధపడ్డాను. సరే ఇలా అవుతుందన్నా కొన్నాళ్ళకి ఒక 6 నెలలకి వాళ్ళ అబ్బాయి నాకు పిలిచి మణిబాల్ గారు ఇలా అంజనీ గారి ప్లేస్లో మిమ్మల్ని మరి మెంబర్గా చేస్తున్నాము, మీరు ఎంతో డబ్బులు కట్టాలి అన్నారు. నేను ఎందుకు కడతాను బాబు, నేను చిన్నప్పటి నుంచి ఇందులో ఉన్నాను కదా అని అంటే లేదు మినిమం ఫీజు ఏదో ఉంటుంది దాన్ని కట్టండి అని అంటే ఎంత ఒక కదలింది 5000. ఆ 5000 నేను కట్టేశాను, నన్ను చేశారు. మొన్న మళ్ళీ ప్రమోట్ చేశారండి ఎడ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను ప్రమోట్ చేశారు. నన్ను ఆ క్లబ్లో ఏ సమస్య ఉన్నా ముందు నన్నే పిలుస్తారు, పిలిచి నాతో చర్చించి నాకు ఆ పదవి ఇచ్చినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తానికి మీలాంటి వారిని గుర్తించి అట్లాంటి మంచి పదవిని ఇవ్వడం అనేది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. మరి కూడా మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు. మా కోసం మరొక పాటను మీరు పాడవలసిందిగా కోరుచున్నాం.
చాలా బాగా పాడారు మేడం. మీతో ఇంకా ఎన్నో పాటలు పద్యాలు పాడించుకోవాలని, ప్రస్తుత రంగస్థల పరిస్థితులు, రంగస్థల కళాకారుల యొక్క పరిస్థితులు కూడా మీ ద్వారా తెలుసుకొని, మీరు ఒక రాజకీయ నాయకురాలుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి సలహాలు సూచనలు కూడా, మీ అజెండా కూడా తెలుసుకోవాలని ఉంది. మరి ఒక రెండు మాటలు చెప్పేసి చెప్తానండి ఈ కార్యక్రమాన్ని. అయితే ఇప్పుడు నేను నాటకాల్లో నుంచి రాజకీయాలకు కూడా వెళ్ళాను అంటే, మా కళాకారులకి ఏమి ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి సహకారాలు సంపత్తులు ఏమీ జరగట్లేదు సార్. అంటే సినిమా రంగానికి అయితే పెద్ద పెద్ద అధిరథ మహారాజులు ఉంటారు, దానికి మినిస్టర్స్ ఉంటారు, దానికి సపోర్ట్ చేస్తారు. మా కళారంగానికి మాత్రం ఎవరు దేనికి సపోర్ట్ చేయట్లేదు. లేని వాళ్ళు లేనట్టే ఉంటున్నారు. పెన్షన్స్ కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావటం లేదు. అసలైన వాళ్ళకి కొంతమందికి, చాలా మందికి రావట్లేదు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వయసులో ఉన్నంత వరకు కళారంగం బాగానే ఉంటుంది, కొంచెం పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఈ రంగస్థల నటులు అందరూ వెనకబడిపోవడం. వాళ్ళు పాపం ఇప్పుడు ఇక్కడే బాబురావు గారు, మా హార్మోనిస్ట్ గారు ఉన్నారు, ఆయనకి వెనకాల ఏమీ లేదు. అంటే కొడుకున్నాడు, పెళ్ళళ్ళు అయితే వాళ్ళు కోడళ్ళు మంచి వాళ్ళు అయితే ఏదో చూస్తారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మిగతా వాళ్ళ పరిస్థితి ఎవరైనా అంతే కదా. అలాంటి పరిస్థితులు రాకూడదు. మనం ఆర్థికంగా కూడా కళారంగం అంటే ఈ రంగస్థలం వృత్తి కళాకారులు ఎక్కువ ఉంటారు ఈ రంగస్థల నటులు అంటే. ఇప్పుడు సోషల్ అనుకోండి, దానికి జాబ్ హోటల్స్ అందరూ ఉంటారు, దానికి వాళ్ళ జేబుల్లోయే ఖర్చు పెడతారు. అంతేగాని దీని మీద ఏమి ఆశించరు. అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు అలా ఉండబట్టే మాలాంటి వాళ్ళు బ్రతుకుతున్నాం, అంతే కదండి. అందుకోసం ఏంటంటే ఈ రంగస్థలం ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఇప్పుడు వచ్చిన మంత్రులు కూడా మా రంగస్థలానికి మంచి సపోర్ట్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు అన్నిటికి పథకాలు పెట్టారు, మా కళాకారులకే పథకాలు ఏవీ లేవు, అంతే కదండి. ఇప్పుడు 18 కళలకి ఆయన విశ్వకర్మ ఇది పెట్టారు కదండి, వాళ్ళు స్కీము. అలాంటి దాంట్లో కళాకారులకంటే ఇప్పుడు డోలక్ వాయించేవాడు కళాకారుల లెక్కలోకి వస్తాడు, తర్వాత హార్మోనిస్ట్ కళాకారుల లెక్కలో వస్తారు. ఇలా దీని మీద ఎంతమందో బ్రతుకుతున్నాం. మరి వీళ్ళందరూ ఓటర్లే కదా, మేమందరం ఓట్లేస్తేనే కదా వాళ్ళు కూడా నెగ్గేది. అంటే ప్రభుత్వానికి ఇవన్నీ తెలియాలి కూడా, తెలియచేసే వాళ్ళు లేరు, ఒక రిప్రజెంటేటివ్ లేక ఇవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళక మా రంగస్థల కళాకారుల పరిస్థితి ఈరోజు దీనస్థితికి వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మాలాంటి వాళ్ళైనా మీలాంటి పెద్దలైనా రాజకీయాల్లోకి కాస్త ప్రవేశమైతే మాలాంటి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. మన వాణి, మన బాధలు, మన అన్ని సమస్యలు వాళ్ళకి తెలియజేసామనుకోండి, వాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ అసెంబ్లీలోనూ మనకి కూడా అందులో ప్రచురపరిచి మన సమస్యలను పరిష్కారం చేయగలుగుతారన్న ఒక తపనతో నేను ఈ రాజకీయ రంగంలోకి రావడానికి కారణం సార్. చాలా సంతోషం మేడం. ఖచ్చితంగా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా మీరు మాట్లాడిన తీరు చాలా అద్భుతంగా మంచిగా ఉంది. ఆదర్శవంతమైనటువంటి భావజాలం ఉంది మీలో. మరి మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా కళాకారుల యొక్క క్షేమమే కోరుకుంటుంది. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఆదరణ కోల్పోయినటువంటి కళాకారుల యొక్క క్షేమం కోరుకుంటుంది. మరి మీలాంటి వారు బాగా ఇదే ఆలోచనలతోనే రాజకీయంలో కూడా మనకు దక్కాల్సినటువంటి, మన కళాకారులకు దక్కాల్సినవన్నీ కూడా సాధించి పెట్టాలని కోరుకుంటూ, చివరిగా ఒక ప్రశంసా పత్రాన్ని మీకు అందజేయాలని మా తేనె తెలుగు ఛానల్ కోరుకుంటుంది. మరి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సార్. ఉత్తరాంధ్రలో దాదాపుగా 53 మందిని మన తేనె తెలుగు ఛానల్ ద్వారా పరిచయం చేసేటటువంటి ఒక బాధ్యతను తీసుకొని ఈరోజు, అంటే డేట్ సార్ 5వ తేదీ మే నెలలో ఆఖరి కళాభిషేకం మరి మేడం గారితో చేయడం జరిగింది. మరి ఆఖరిగా మనం ఏదైతే కోరుకుంటున్నామో, కళాకారుల కోసం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆలోచనకు తగినటువంటి కళాకారిణి చివరి కళాభిషేకంలో మాట్లాడడం చాలా ఆనందదాయకం. మరి వారికి మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ కళాకారుల కోసమే ఏర్పాటు చేసినాం మేడం. మరి పెద్దలు మీలాంటి వారు సహకరిస్తే ఆపదలో ఉన్నటువంటి వారికి ఆపన్న హస్తం అందించాలనేటువంటి ఆలోచన. మంచి సంకల్పం సార్. మరి ఈ సర్టిఫికేట్ ని పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు అందివ్వాల్సిందిగా కోరుచున్నాం. రండి సార్. అయితే నాదో చిన్న మనవి, అంటే నేను ఇప్పుడు నేను ఈ సీతారామ నాక్ష
మండలి అంటే మా ఏపీఎస్పి దక్షిణామూర్తి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు ఇంతటి అవకాశం ఇచ్చిన దక్షిణామూర్తి గారికి, వారి టీంలో నేను కూడా పర్మనెంట్ ఆర్టిస్ట్ అండి. మేము కూడా కలిసి చాలా నాటకాలు చేసాం, నర్తనశైల, సీతా కళ్యాణం, ఇంకా చాలా కళ నాటకాలు ఆడి మేము ఒక ఫ్రెండ్షిప్ గా ఒక కుటుంబంగా ఉంటాము. మరి ఆ దక్షిణామూర్తి గారికి నేను కళాభివందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనకి ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసినందుకు. మీరు కూడా ఒక ఫోటోకి వస్తే బాగుంటుంది కదా, రండి రండి. మణిబాల నాకు మేనగోడ, నాకు అభిమానం అండి. నేనంటే మేనగోడలే, మేనగోడలే. 35 సంవత్సరాల క్రితం విజయనగరంలో కంకటాల పుండరీకాక్షయ్య గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు నిన్ను అక్కడికి రప్పించారు. అక్కడికి రప్పించి చింతామణిలో పాత్ర వేయించాం మీకు. అవును, వేయించినప్పుడు గోవిందపురం, గోవిందపురం విజయనగరంలోనే. అప్పుడు నాకు పరిచయం, అంటే నాటకం చూసాను ఆత్యంతం కూడా. మరి నాటకం అనేది ఏంటంటే ఆవిడ చేస్తే, చింతామణి చేస్తే మణిబాలే చెయ్యాలి అనే దృక్పథాన్ని ఆనాడే ప్రేక్షలు కల్పించి 35 సంవత్సరం. ధన్యవాదాలు. ఆ టైంలో మీరు ఎవరు ఏడు సంగతి అనే దాంట్లో మరి కాకినాడ అని చెప్తే, కాకినాడ అబద్ధాలకు అమ్మాయి ఏడు సంగతి అడిగితే మా నాన్నగారు అశ్వత్థామ గారు ఆడతారండి బ్రహ్మాండమైన క్యారెక్టరైజ్డ్ అని చెప్తే, అశ్వత్థామ ఆడతారు ఎవరు ఒక్కరే ఉన్నారు ఆయన పేరేంటి ఆమెకైపోతారు అంటారంటే, నాకు మామగారు అమ్మని చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా తాలూకు బాంధవ్యం అలాగే కొనసాగుతుంది, కొనసాగుతుంది కూడా. అదే కాకుండా వాళ్ళ తాలూకు క్లబ్ లో నువ్వేమన్నా పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అను కళాకారు క్లబ్ లోనే కాకుండా ఈ కళా ప్రపంచంలో నువ్వు పర్మనెంట్ ఆర్టిస్ట్. అది అది మాత్రం ధన్యవాదాలు. ఆ అవకాశం నాకు నటరాజు ఆ కళామ తల్లి ఇచ్చినందుకు మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. ఎందుకంటే ఈవిడ దగ్గర ఒక మంచి హృదయం ఉంది. ఈవిడ ఒక ఏంటంటే అందరితో కలిసి, అందరు ఆర్టిస్ట్ అందరితో పాటు కలిసి కలిసిమెలిసి వెళ్ళాలన్నటువంటి ఒక మంచి స్వభావం. అంటే వీళ్ళ అమ్మగారు తెలుసు, వీళ్ళ నాన్నగారు నాకు తెలుసు. నాకు పరిచయం ఉన్నప్పటి నుండి కూడాను నేను ఏది క్యారెక్టర్ గురించి అడిగినా సరే నాకు ఏనాడు అది చెప్పడం కానీ, నేను ఇచ్చినటువంటి పారితోషికాన్ని తిరస్కరించడం కానీ, కాదు పోదాన్ని నాతో వాదన పెట్టుకోవడం కానీ లేదండి. అంత మంచి స్వభావం, నేను ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని నాతో చాలా నాటకాలు ఆడటం జరిగింది. నేను ఇచ్చిన తీసుకోవటం, సంతోషించటం, సరేనండి వెళ్ళిపోవటం. ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అందరితో పాటు కలిసి స్వభావం కలిసి వెళ్ళిపోయే స్వభావం అంతేతను ఈవిడ అందరికీ మీరు అన్నట్టు పర్మనెంట్ అందరి బంధు మణిబాల అందరి కోసం మణిబాల మనసులు అందరికి మనసున్న వారందరికీ మణిబాల అందరి బాల మణిబాల మణిబాల ఆ మణిబాల మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి, మా కుటుంబానికి ఉండాలి, మా పిల్లలకు. రాజకీయంలో కూడా దయచేసి నాటకాలు నేను అది అలా వదులుకునేదాన్ని కాదు. ఎందుకంటే మనకి ఆనందాన్ని ఇచ్చేది ఏదంటే నాటకరంగం. అవునవును, ఈ నాటకరంగంలో ఉన్న అంత ఆనందం అనేది నాకంటే రాజకీయంలో మంచి పదవి రావాలని ఆశించండి అంతే. మనకి ఏంటంటే మన నాటక రంగం బాగుపడాలని నా తపన అంతే. మనకి సాటి కళాకారులకి లేని వాళ్ళకి సహకారం చేయాలని అంతే, కరెక్ట్. అది మరి మన తేనె తెలుగు ఛానల్ ఒక నినాదంతో కళాకారులు ముందుకు వస్తుంది. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లు అని ప్రేక్షక దేవుళ్ళ నుంచి మనకు ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటున్నాం మేడం. నమస్తే సార్. ఇద్దరితో ఈ కళాభిషేకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.